ఈ సంవత్సరం కర్కాటక రాశి వారికి ఆదాయ వ్యయాలు రాజ్యపోజితాలు అవమానాలు ఈ విధంగా ఉన్నాయి. ఆదాయం 14, వ్యయం 2, అవమానాలు 6, రాజ్యపోజితాలు 6. రాజ్యపోజితాలు అవమానాలు సమంగా ఉండటం ద్వారా ఈక్వల్ అవటం మూలకంగా ఎక్కడ ఏ ఇబ్బంది కలగదు. ఆదాయం 14 రూపాయలు సంపాదిస్తే దానిలో మీరు ఖర్చు పెట్టేది 2 రూపాయలు మాత్రమే ఉంటుంది. అంటే కాస్త వీనాశితనంగా వ్యవహరించడం అనేది జరుగుతుంది. దీని మూలకంగా కుటుంబ అభివృద్ధికి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. గ్రహగతులను అన్నింటినీ పరిశీలిస్తే సామాన్యం నుంచి అసామాన్యమైనటువంటి ఉత్సాహంతో ఈ సంవత్సరం మొత్తం గడిపేయటం జరుగుతుంది. కలుగులో దూరినటువంటి మండ్రగబ్బ బయటికి వచ్చి తన కుండీలతోటి చేపల్ని ఎలా పట్టుకుని విజయం సాధిస్తుందో ఈ సంవత్సరం కలుగులో ఉన్నటువంటి అంటే బయటకు రానటువంటి కొత్త వ్యక్తులు కూడా ఈ సంవత్సరం బయటికి వచ్చి ఎక్కువగా అవకాశాలను అందిపుచ్చుకొని ధనాన్ని విపరీతంగా సంపాదించుకోవటమే ఈ సంవత్సరం యొక్క ముఖ్య ఉద్దేశం అన్నట్లుగా ఈ రాశి వారు కొనసాగుతారు. డాక్టర్లు, లాయర్లు, రాజకీయ రంగాల వాళ్ళు విపరీతమైనటువంటి ధనాదాయాలతో విపరీతమైనటువంటి అభివృద్ధితో ముందడుగు వేయటం జరుగుతుంది. రాజకీయ నాయకులు ఈ రాశి వారికి సంబంధించినటువంటి ఫలితాలన్నీ కూడా వారికి విశేషమైనటువంటి కృషి, విశేషమైనటువంటి అనుభవం, విశేషమైనటువంటి పరిశీలనతోటి ఈ రాజకీయ రంగాలలో ఉన్నటువంటి వ్యక్తులు అందరూ కూడా మంచి గౌరవ అభివృద్ధి ఆకాంక్షలు నెరవేర్చుకుంటారు. అది ఈ సంవత్సరం యొక్క ముఖ్య ఫలితం రాజకీయ నాయకులకి. రాజకీయ నాయకులు, డాక్టర్లు, ఇంజనీర్లు, చదువుకునేటువంటి విద్యార్థులు అందరూ కూడా ఈ సంవత్సరం తాను చేపట్టిన ఏవైతే కార్యక్రమాలు ఉన్నాయో వాటిలో కంప్లీట్గా విజయం సాధిస్తారు. స్త్రీ పురుషులు అందరూ సమానంగా ఉండే విధంగా అన్ని రంగాలలోనూ అభివృద్ధికి ప్రయాణం సాగిస్తారు స్త్రీలు. వ్యవసాయదారులు తాము కొత్త పంటలను వేసుకొని వాటి ద్వారా జీవనం కొనసాగించడానికి ఎక్కువ శాతం ప్రాధాన్యత ఉంటుంది. వారు అనుకుంటున్నటువంటి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నెరవేర్చుకోవడానికి విపరీతమైన శ్రమ, కృషితో, పట్టుదలతో విజయం సాధించడం జరుగుతుంది. ఈ సంవత్సరం ఎక్కువగా ఈ రాశి వారికి కలిసి వచ్చేటువంటి పంటలు వచ్చేసేటప్పటికి పత్తి, బియ్యము, పాలు ఇలాంటి వ్యాపారాదులు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా ఎక్కువగా సంపాదించడం జరుగుతుంది. ధనాదాయాలు అన్నీ కూడా తాము అనుకున్నటువంటి పరిధిలోనే ఉండటం ద్వారా వ్యాపారస్తులు కొంతవరకు మాత్రమే సఫలీకృతం అవుతారు కర్కాటక రాశికి సంబంధించినటువంటి వారు. చిత్ర విచిత్రమైనటువంటి వస్తువులు, జోళ్ళు, కిరాణా వ్యాపారస్తులు, సినీ రంగమునందు ఉన్నటువంటి కళాకారులు కొత్త అవకాశాలను పొంది వాటి ద్వారా ఎక్కువగా ధనాదాయం పరంగా విపరీతమైన అభివృద్ధి సాధించి కొంత ధనాన్ని వెనక వేసుకోవటం జరుగుతుంది. సెక్యులేషన్, షేర్లు, వ్యాపారాలు సంబంధించినటువంటి వ్యక్తులు ఈ రాశికి సంబంధించినటువంటి వారు ఆచి తూచి అడిగివేయండి. నీరు ఉధృతి ఎట్లా ఉంటుందో వ్యాపార ఉధృతి కూడా అట్లానే ఉంటుంది. ఎక్కువ వచ్చినప్పుడు సొమ్ము చేసుకొని నష్టాల్లో ఉన్నప్పుడు తక్కువగా షేర్లు కొనుక్కోండి. రాజకీయ నాయకులు, ఉన్నత అధికారులు, డాక్టర్లు, ఇంజనీరింగ్ వ్యవస్థకు సంబంధించినటువంటి వారు, నీటిపారుదలకు సంబంధించినటువంటి వ్యక్తులు ఈ సంవత్సరం కొంచెం జాగ్రత్త వహించండి. డాక్టర్లకు ఆపరేషన్లు కొన్ని ఫెయిల్ అవటం ద్వారా అపకీర్తిని పొందడం జరుగుతుంది. రాజకీయ నాయకులు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోవటం మూలకంగా స్త్రీల మూలకంగా ఇబ్బంది కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎలక్ట్రానిక్ వస్తువులు కొన్ని ఫెయిల్ అవటం ద్వారా మార్పిడిలు తక్కువగా ఉండటం ద్వారా మాట పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. జల కార్మికులు ఏదైతే ఉందో వారికి ఈ సంవత్సరం కొంత గండయోగంగా ఉంటుంది. నీటి ప్రవాహాల ఒత్తిడిలో జనాభా విపరీతమైన అలజడి చెందుతూ వారి యొక్క స్థితి గమ్యాలు వారికి అర్థం కాని విధంగా తయారవుతాయి. పునర్వసు నక్షత్రం వారు విదేశీ పర్యటనలు చేస్తారు. అనారోగ్యాది బాధలు ఎక్కువగా ఉండటం, డాక్టర్లను కలవటం ఇవి పునర్వసు నక్షత్రానికి కొంచెం ఇబ్బంది కలిగేటువంటి అవకాశాలు. పుష్యమీ నక్షత్రం వారు విపరీతమైన ఆందోళనకు గురి అవుతారు. ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించాలి. ప్రయత్న కార్యాలన్నీ కూడా విఫలమవుతాయి. విదేశీ ప్రయాణాలు ఏవైతే చేయాలని ప్రయత్నం చేస్తారో ఆ ప్రయాణాలు అన్నీ కూడా
సఫలీకృతం కావు. ద్వితీయార్థంలో వీరికి ఉపయుక్తంగా ఉంటుంది. కర్కాటక రాశి వారు ఇది గమనించవలసినటువంటి విషయం. అశ్రేష నక్షత్రం వారికి ఆకస్మికమైనటువంటి ధనాదాయాలు, సంఘంలో గౌరవం, పెద్దల నుంచి మర్యాదలు, అధికారుల నుంచి అభినందనలు పొందుతారు అశ్రేష నక్షత్రం వారు. గ్రహ అనుకూలతలను బట్టి మన నిర్ణయాలు మన చేతిలో ఉండవు.